नमस्ते अंडी सच्चा स्पोर्ट्स की स्वागत नैन अरटकाय आटो चुना दीन कोसम अरटकाय चल को वीट नील कड़ी को नीलू उ पसुपू वैसी उड़कबेक मेत मेरे ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडि पक्कने उन्न बेल आइकॉन प्रेस चेयंडि अप्पुडु कोत्त वीडियोलु नोटिफिकेशन्लु वस्तायि मीकु इप्पुडु दीन्नि कासेपु उडकबेट्टुकोनि मेत्तगा अयिन तर्वात इला नीळ्ळन्नि वंपेसि ओक बौल् लो तीसुकोवालि इप्पुडु दींट्लो ओक उल्लिपाय तरुगु कोद्दिगा करिवेपाकु ఒక నాలుగు పచ్చి మిరపకాయలు సన్నగా తరుక్కుని ఒక స్పూన్ ఒక టీ స్పూన్ శనగపిండి ఒక టీ స్పూన్ వరిపిండి బియ్యం పిండి అలాగే హాఫ్ టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ అలాగే కొద్దిగా అల్లం తరుగు అల్లం బాగా గ్రేట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా ఇంగువ ఒక స్పూన్ కారం ఆల్్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి వీటిని బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా అయిన తర్వాత మనం ఆల్్రెడీ ఉప్పు వేసాము కొద్దిగా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఉప్పు వేసుకొని దీన్ని ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చేతికి కొద్దిగా తడి చేసుకొని వడల్లాగా ఉత్తుకోవాలి ఇలా వడల్లా అన్ని ప్రిపేర్ చేసుకొని దీని నూనె వేడి చేసుకొని దాంట్లో వేయించుకోవాలి ఇది రైస్ లోకి తర్వాత సాంబార్ రసం లోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవలా రెడీ అయిన తర్వాత ఆయిల్ వేడి చేసుకొని దీంట్లో అన్ని వేసుకొని ఎర్రగా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది కొద్దిగా ఆయిల్ కొంచెం పిలుస్తాయి ఎందుకంటే అరటికాయ ఉడకబెట్టి వేపుతున్నాం కాబట్టి మీకు ఆయిల్ డీప్ ఫ్రై వద్దు అనుకుంటే వీటిని పెనం మీద వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని పెనం మీద కాల్చుకున్నా కూడా చాలా బాగుంటాయి డీప్ ఫ్రై వద్దు అనుకున్న వాళ్ళు కందట్టు చేస్తాం కదా అలాగా పెనం మీద కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి బాగా వేగాయి ఇప్పుడు వీటిని తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి